హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మైసూర్ పప్పుతో మైసూర్ పప్పు ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దామండి. ఇక్కడ 1 కప్ వరకు మైసూర్ పప్పు అనేది తీసుకున్నాను, అంటే ఎర్ర కందిపప్పు. చూసారా, దీన్ని మైసూర్ పప్పు అని అంటారండి. ఇది గ్యాస్ ట్రబుల్కి గట్ట ఏమీ అవ్వదు. అసలు మనకి ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలాగ 1 కప్పు వేశాక మనకి నీళ్ళు వేసేసి బాగా కడిగేసి 1-2 సార్లు శుభ్రపరచుకుని, చూసారా 1-2 సార్లు కడిగేసి 1 నిమిషం పాటు అలా వదిలేయండి నీళ్ళు వేసేసి. అలా కడిగేసిన దాంట్లో 1 టమాటో, చిన్న టమాటా వేయండి చాలు. చూసారా ఇలా టమాటో, గోంగూర చిన్ని కట్ట, అది ఎక్కువ ఏం కాదండి, కొంచెమే, అదేం పెద్దగా ఏమీ లేదు. ఇలాగ 2-3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 గ్లాస్ వరకు వాటర్ సరిపోతుందండి. అంటే 1/2 లీటర్ వరకు వాటర్ అనేది వేస్తే ఈ మైసూర్ పప్పు 1-2 విజిల్లోనే ఉడికిపోతుందండి. మీరు 1-2 నిమిషాల పాటు నానబెట్టుకున్నారంటే 1 విజిలే చాలు, అంతేనండి. చాలా త్వరగా అయిపోతుంది, అలాగని ఎక్కువ లేట్ కూడా కాదండి, చాలా అంటే చాలా త్వరగా అవుతుంది. చూసారా ఇలాగ విజిల్, 1 కానీ 2 కానీ విజిల్ వస్తే చాలండి, అంతగా మించి అయితే ఏమీ అవసరం లేదు. మనం వెంటనే కూడా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఎందుకంటే టైం అనేది ఎక్కువ తీసుకోదు. త్వరగానే మనకి పప్పు అనేది, పప్పు గోంగూర అనేది ఉడికిపోతుంది. మనం నార్మల్గా కందిపప్పులో వేసుకుంటూ ఉంటాము, పెసరపప్పులో వేసుకుంటూ ఉంటామండి. అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ టేస్టు, మరీ టేస్ట్గా చాలా బాగుంటుంది చూడండి. ఇలాగా మనకి పప్పు అనేది ఇలా మెత్తగా మెదిగిపోయేటట్టు ఉడికిపోయింది. చూసారా త్వరగా ఉడికిపోతుందండి, గోంగూర కూడా బాగా మగ్గిపోయింది. ఇలాగ కొంచెం ఉప్పు వేసి కలిపేసుకుంటే చాలండి. మనకు ఉప్పు వేశాక బాగా మెదుపుకోవాలి. ఇలాగా పప్పు గుత్తు కానీ లేదా 1 గంట కానీ పెట్టేసుకుని బాగా కలుపుకుంటే మనకి పప్పు గోంగూర అనేది బాగా కలవాలి. ఆ విధంగా మీరు ఎక్కువగా నీళ్ళుగా కావాలి, ముద్దలోకి కానీ రాగి ముద్దకు కానీ అలా యూజ్ చేయాలనుకుంటే కనుక మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి, లేదు అన్నంలోకి అనుకుంటే కనుక ఇలాగే మీరు పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కారం ఎక్కువే పడుతుంది, దీంట్లో పులుపు ఉంటుంది కాబట్టి నూనె 2 స్పూన్లు కానీ 1 టీ స్పూన్ కానీ వేసుకోండి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయ తలకొట్టి వేసేస్తే చాలండి, బాగా వేగిపోవాలి. ఎక్కువగా నూనె ఏమి అవసరం లేదు, అలా అని మరీ తొక్కు వేసినా బాగోదండి, ఎందుకంటే పోపులోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి. కరివేపాకు దాంట్లోనే 1/2 వరకు ఉల్లిపాయ, అంటే 1 చిన్న ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ వేయడం వల్లనే మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా గోంగూర కూర అయినా లేదా గోంగూర పప్పు అయినా వేసినప్పుడు ఇలా పప్పులోకి ఇలా ఉల్లిపాయతో పోపు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిన పప్పేనండి, కానీ మైసూర్ పప్పు ఇలా గోంగూరతో ఇలా ఉల్లిపాయ వేసి పోపు పెడితే చాలా బాగుంటుంది. అదే దీంట్లో ఉన్న స్పెషల్ ఏమీ కాదండి, దాంట్లో 1 చిటికెడు పసుపు వేసాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, 1 చిటికెడు కారం కూడా వేసాను. ఈ పోపు ఇలాగే మనం 1 బౌల్లోకి అనేది తీసుకున్నాం కదండి, ఈ బౌల్లోంచి ఇలాగ మనం పోపు పెట్టుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ వేయడం వల్ల మరింత టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలాగ ఒక్కసారి మీరు ట్రై చేశారంటే కనుక అస్సలు వదలరు పప్పు అనేది నార్మల్గా తినేకన్నా. ఇలాగ మనకి 100% టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి. ఇలాగ గోంగూర రెడీ చేసుకోవడం, గోంగూర పప్పు చాలా బాగుంటుంది, అది మైసూర్ పప్పుతో. మీకు తెలిసిన విషయమే కదండి, మైసూర్ పప్పు గ్యాస్ ట్రబుల్ కట్ట ఏమీ కాదు, చాలా బాగుంటుంది చూడండి. ఎంత బాగుందో కదా ఈ పప్పు, ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. చూసారు కదా ఈ పప్పు, ఎక్కువ టైం లేకుండా తక్కువ సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి,
అప్పటికప్పుడు అన్నం పెట్టుకొని ఈ పక్కన పప్పు కూడా పెట్టేసేటప్పుడు ట్రై చేయండి. అన్నం అయినా లేట్గా ఉడుకుతుంది కానీ మనకి పప్పు అయితే 5 మినిట్స్లో అయిపోతుందండి, మినిమం 5 మినిట్స్ అంతే, ఎక్కువగా ఏం టైం అవసరం లేదు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి